हेलो नमस्ते वेलकम टू फैमिली फैशन मंची वीडियो तो मे मुंदुकु मल्ली वच्चेसानु अदि चाला मंदी फ्रेंच प्लाट वेसुकुंदाम अनुकुंटुंटारु कदा कानी अंत बागा कुदरदु नाकु तेलिसिन टिप्स अंड ट्रिक्स तो मीकु आ वीडियो चेद्दाम चूपिद्दाम अनुकुंटुन्नानु अंतकन्ना मुंदु मीरु मन चानल्नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि अंड सब्सक्राइब चेयंडि पक्ने नोटिफिकेशन बेल ने रिंग चेसी ऑल अने ऑप्शन ने एंच कोनी ओके लेट्स गेट इनटू द वीडियो। फर्स्ट अयिते चूडंडी इक्कड नेनु कोम तीसुकोनी पैना पफ पेट्टुकुंटानंडी चूडंडी फर्स्ट अयिते पफ पेट्टेसुकुंटानु हेयर की नार्मल कोमे తీసుకున్నానండి దీనికోసం ఏం స్పెషల్ కోమ్స్ ఏం అవసరం లేదు స్పెషల్ దువ్వెనలు ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఉండే నార్మల్ కోమ్వే వాడుకోవచ్చు దువ్వెనే పెట్టుకోవచ్చు టిక్ టిక్స్ పెట్టేసుకుంటున్నాను తర్వాత చూడండి క్రిస్ క్రాస్ గా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వెనక తిరిగి చూపిస్తున్నాను చూడండి फस्ट दुवना तो मोत्तम चिक्कंत तीसेसुकोवालंडी चिक्कु तीसेसुकुन्न तर्वात चिक्कु तीसेसुकुन्न तर्वात ओक लेयर लागा तीसुकोवाली लेयर लागा कोंचेम हेयर तीसुकोवालंडी ई विधंगा तीसेसुकोवाली अटू इटू रेंडु पक्कला तीसुकोवाली तीसुकुन्न तर्वात मध्यलो कोंचेम हेयर उंटदि कदंडी आ हेयर नि इला सेपरेट चेसुकोनी मामूलुगा जड एला वेसुकुंटामो అలా వేసుకోవడమేనండి కాకపోతే స్టార్టింగ్ లో కొంచెం టైట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లోను లాస్ట్ లోను బాగా టైట్ చేసుకొని వేసుకోవాలండి టైట్ గా వేసుకుంటేనే బాగా వస్తుంది మళ్ళీ ఇంకో లేయర్ తీసుకొని దానికి యాడ్ చేసుకోవడమే ఆ పాయకి కలుపుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు కింద ఉన్న హెయిర్ ని ఇలా పక్కకి తీసుకుంటూ మళ్ళీ ఇంకొక లేయర్ హెయిర్ ని ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకోవడమేనండి కాకపోతే కొంచెం హెయిర్ తడిగా ఉన్నప్పుడు ఇది వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం తడిగా ఉంచుకోవాలి హెయిర్ కి హెయిర్ అలానే మరీ తడిగా కాకుండా కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు వేసుకోవడం చాలా ఈజీ అండి జుట్టు మనం చెప్పిన మాట వింటది అంతే ఏం లేదండి ఇలా మొత్తం అల్లేసుకోవడమే హెయిర్ మొత్తాన్ని ముందైతే జడ మొత్తాన్ని ఇలా అల్లేసుకున్న తర్వాత కావాలి అంటే ఇలా మొత్తం జడలాగా అల్లేసుకున్నా ఏం కాదండి లేదు అంటే వేరేలాగా ఐ మీన్ మీకు ఇలా అల్లితే సన్నగా కనబడుతుంది జడ నాది తిగ్గా లేదు హెయిర్ అనుకుంటే వేరే ఐడియా కూడా చెప్తారండి చూడండి జడ ఎంత చక్కగా వచ్చిందో ఫ్రెంచ్ ప్లాట్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి తర్వాత ఇదే ఇలాగే కాకుండా కొంచెం కింద నీట్ గా రావట్లేదు నాకు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే చూడండి ఇలా హెయిర్ కింద దాకా అల్లేస్తారు కదా కింద దాకా అల్లేసిన తర్వాత కొంచెం కింద వరకు కొంచెం బయట వరకు అల్లిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ స్టార్టింగ్ లోనే కిందకి హెయిర్ స్టార్టింగ్ లోనే అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి చూడండి ఈ లుక్ కూడా బాగుంటుంది ఈ లుక్ కూడా బాగుంటుందండి కింద దాకా అల్లకుండా ఇలా కూడా బాగుంటుంది అయితే అలాగే కాకుండా ఇంకోలా కూడా వేసుకోవచ్చండి ఈ స్టార్టింగ్ లోనే ఇలా జడ వేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మామూలుగా పైన మిగిలిపోయిన రెండు పాయలు ఉన్నాయి కదండి ఆ రెండు పాయల్ని రెండు పాయలకి కలిపి మనం క్లచ్ పెట్టుకోవచ్చు అది కూడా బాగుంటుందండి చూడండి రబ్బర్ బ్యాండ్ కాకుండా క్లచ్ పెట్టుకోవచ్చు చూడండి నేను ఒక క్లచ్ పెట్టాను చూడండి ఎలా ఉందో ఇది కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను
చూసారు కదా ఫ్రెంచ్ ప్లేట్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ముందుగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.